గుంటూరు బ్రాడిపేటలోని సుందరి హోటల్లో కరోనా పాండమిక్లో వివిధ వైద్య విభాగాలతో పాటు విశేష సేవలందించిన దంత వైద్యులను ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు, జిల్లా డిఎంహెచ్ఓ శ్రీమతి యాస్మిన్ హాజరయ్యారు. నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రకాల సేవలు అందించిన వైద్య విభాగాలలో దంత వైద్యుల పాత్ర ఎంతో ఉన్నతమైనదని, వారిని ఈ విధంగా సన్మానించి గౌరవించుకోవడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ను అభినందించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శ్రీమతి యాస్మిన్ మాట్లాడుతూ, కరోనా పాండమిక్లో వైద్య సేవలు అందించిన దంత వైద్యులకు ఈ విధంగా సన్మానించడం ఎంతో అభినందనీయమని, ఈ కార్యక్రమానికి తనను పిలవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ డిఎంహెచ్ఓ దంత వైద్యులను దుస్సాలువాలు బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ మన్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హర్షవర్ధన్, పాలకవర్గ సభ్యులు, గుంటూరు నగర ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. डॉक्टर के श्री लक्ष्मी, डॉक्टर जे रेणुका देवी, कल जोड़ फेमस पर्सनालिटी చాలా గుడిపోయింది కదా కళ్ళు లెక్కి. డాక్టర్ రేణుకాదేవి, డాక్టర్ ఎం మోతీలాల్, active in the mobile testing team from COVID 1 and 2. Dr. Hima, Dr. Hima, right? ఈరోజు డెంటిస్టులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ మరి డెంటిస్టులు అందరూ వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి మామూలు డాక్టర్లలాగా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి, అంటే వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషనల్ వేరైనా సరే మరి ఈ డాక్టర్లు ఏ విధంగా సర్వీస్ చేసి ప్రజల్ని కాపాడారో దానికి తగ్గట్టుగా దానికి సమానంగా వాళ్ళు కూడా ఎంతో సేవ చేసి మరి చాలామంది ప్రాణాలు నిలబెట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి టైంలో కూడా అంటే దగ్గరగా మరి డెంటిస్ట్ అంటే చాలా కోవిడ్కి చాలా దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే మామూలు డాక్టర్ అయితే పేషెంట్కి లేకపోతే వైరస్ సోకినటువంటి వ్యక్తికి డాక్టర్కి మధ్యలో డిస్టెన్స్ చాలా ఉండేటువంటి పరిస్థితి. కానీ డెంటిస్ట్ అనేటప్పటికే వాళ్ళు రావడం వాళ్ళ యొక్క వచ్చినటువంటి పేషెంట్ నోట్లో ఎలా ఉంది, పళ్ళు ఎలా ఉన్నాయి, అతని యొక్క ఇలా ఉందని చూసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా అతను కానీ పాజిటివ్ అయ్యి ఉంటే తప్పకుండా డెంటిస్ట్కి వచ్చేటువంటి పరిస్థితి 100% కూడా ఉండేటువంటిది. మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా ప్రధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు పనిచేయడంతో పాటు మరి ఏ విధంగా అంటే మా ప్రభుత్వం కానీ అదేవిధంగా డాక్టర్లందరూ కూడా అప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో డాక్టర్ల యొక్క స్ట్రెంత్ చాలకపోతే మరి డెంటిస్టులు కూడా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు పిలిచి వాళ్ళ చేత కూడా వైద్యం చేయించుకోవడం కూడా జరిగినటువంటి మరి ఆ టైంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడకుండా వాళ్ళ ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో పనిచేసి చాలా చక్కగా పనిచేసినందుకు వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళ అసోసియేషన్ తరఫున ఆ డెంటిస్ట్ అందరినీ కూడా అభినందించేటువంటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. మరి అదేవిధంగా మరి వాళ్ళందరూ కూడా ఈ విధమైన సర్వీస్ చేసేందుకు వాళ్ళు సన్మానించేటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములై వాళ్ళు సన్మానించేటువంటి అవకాశం దక్కినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో అంత చక్కగా పనిచేసి ఎంతోమంది ప్రాణాలు కూడా మరి వాళ్ళు కాపాడినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళందరినీ కూడా నా తరఫున కూడా వ్యక్తిగతంగా మా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు కూడా ఆ డెంటిస్ట్ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇచ్చిన పిలుపు మేరకి చాలామంది డాక్టర్లు ముందుకు వచ్చి ఎంతూజియాస్టిక్గా పాల్గొని మేము సైతం అంటూ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్లు అయితేనేంటి, ట్రయల్ సెంటర్స్ కానివ్వండి, అన్ని రకాల కార్యక్రమాల్లో పాండమిక్ సిచ్యువేషన్లో ఎదుర్కోవడంలో మా దంత వైద్యుల తరఫున ప్రయత్నం గవర్నమెంట్కి అందించాము. సో ఈ భాగం ఇందులో భాగంగా కోవిడ్లో ప్రాణాలకు సైతం తెగించి కోవిడ్లో పనిచేసిన దంత వైద్యులు అందరినీ ఒకసారి సాధారణంగా సన్మానించాలని చెప్పేసి మా డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున తీర్మానించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా చేసిన కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు గారు, మేయర్ గారిని మరియు ఈమెచ్ఓ మేడం యాస్మిన్ గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.